ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా, సూపర్. మీ అందరి ప్రేయర్తో, దేవుడి దయ వల్ల హ్యాపీగా ఉన్నా, చాలా బాగున్నా. సో అందరు, మీ అందరు అనుకుంటున్నారు కదా, అక్క ఈరోజు వీడియో పెట్టలేదు, ధూమ్ ధామ్ పార్టీ ఫుల్ నడుస్తున్నట్టుంది, ఇంకేంది అనుకుంటున్నారు కదా. అట్లా ఏం లేదు, ఇంకా తలస్నానం కూడా చేయలేదు, ఆయిల్ అట్లా నేను చూసారు కదా, ఏం లేదు ఫ్రెండ్స్. డ్రెస్ తీసుకోలేదు కాబట్టి తలస్నానం కూడా చేయలేదు, డ్రెస్ తీసుకోలేదు కదా. సత్య కూడా కేక్ కట్ చేయించడానికి అప్పటి నుంచి పిలుస్తున్నాడు, పొద్దు నుంచి ఒకటే ఫోన్లు చేస్తున్నాడు పాపము. ఇంట్లో ఉన్నారా, కేక్ కట్ చేస్తాం రా అని నిన్న నైట్ కూడా చెప్పిండు, ఈరోజు కేక్ కటింగ్ ఉంది నాకు అని. సో డ్రెస్ లేదు కదా, ఇంకొకటి కూడా పైనుంచి డ్రెస్ లేదని కూడా కాదు, మెయిన్ థింగ్ నేను అసలు కొనుక్కునేది బట్టలు రంజాన్కి ఒకటి, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నా బర్త్డేకి ఒకటి. ఈసారి నేను బర్త్డే కూడా తీసుకోలేదు ఫ్రెండ్స్. ఒక డ్రెస్ ఉంది, ఆల్టరేషన్ చేయించుకుందామని వెళ్తే ఆల్టరేషన్ చేయలేదు, వాడి షాప్ బంద్ ఉంది, అందుకని నేను డ్రెస్ కూడా వేసుకోలేదు. సో ఏంటంటే సత్య ఊరికి కేక్ కట్ చేయడానికి పిలుస్తున్నాడు. సో కొత్త డ్రెస్ లేదని కాదు, సో ఇష్యూ జరుగుతుంది కదా, గొడవలు జరుగుతున్నాయి కదా. సో మన టీంలో ఒక దగ్గర ఉన్న వాళ్ళే మనం మనమే గొడవలు చేసుకొని ఒకరి మీద ఒకరు అనుకొని గొడవలు చేసుకుంటున్నారు కదా. సో దానివల్ల నాకు వెళ్ళాలనిపించట్లేదు, కేక్ కటింగ్ కూడా పెద్దగా చేయాలనిపించట్లేదు అనమాట. సత్య అయితే ప్రతి వాళ్ళకి బర్త్డే ఉంటే కేక్ ఖచ్చితంగా చేయిస్తాడు. మా పాపకైతే ఇంటికే తీసుకొచ్చాడు కేక్ ఇక్కడికి, అక్కడి నుంచి కృష్ణాగంట్ పార్క్ తీసుకెళ్ళి కట్ చేసాము, మళ్ళీ ఇంటి దగ్గర కూడా కట్ చేయించాడు. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే గొడవలు జరుగుతున్నాయి, మీకు తెలియనైతే ఏమి లేదు. గొడవలు ఏం జరుగుతుంటే స్వాతి నాయుడు, సత్య ఇద్దరు కలిసి కొంచెం ఒకరి మీద ఒకరు అనుకుంటున్నారు. సో ఎవరు కూడా స్టార్ట్ చేసుకోవద్దు, ఎవరు కూడా ఒకళ్ళ సీక్రెట్స్ ఒకటి బయట పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. ఏంటంటే మీడియాలో అందరు వింటారు, పబ్లిక్ అంతా చూస్తారు. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లాగానే ఉండాలి, ఫోన్ నెంబర్స్ ఉంటే ఫోన్ చేసుకొని మాట్లాడుకోవాలి, అంతవరకు బాగానే ఉంటుంది. కానీ మరి మీరు అంటారేమో గొడవలు చేసుకుంటే అవును ఫోన్లు చేసుకొని మాట్లాడు, నువ్వు ఎందుకు వీడియోలు పెట్టేదాన్ని బడల మీద అడగొచ్చు. బడలకి నేను ఫస్ట్ ఫోన్ చేశాను, ఫోన్ చేసి అలా చెయ్యకు, నువ్వు అలా వీడియోలు పెట్టకు నా మీద, నాకు తిట్టకు అట్లా, చూడు మళ్ళీ నేను కూడా వీడియోలు పెట్టాల్సి వస్తుంది, బాగోదు, ఒక దగ్గర కలిసి తిరిగాం తిన్నాం ఉన్నాం మనము, బాగోదని చెప్పి నేను కూడా చెప్పేదాన్ని ఆమె వినేది కాదు. మళ్ళీ నాతో వినకపోతే ఆమె తోటోళ్ళు నా తోటోళ్ళతో కూడా ఫోన్ చేపిస్తే అప్పుడు కూడా వినలేదు. తర్వాతనే వీడియోలు స్టార్ట్ చేస్తా, ఫస్ట్ నేను ఫోన్ చేస్తా, ఎవరైనా నా మీద ఏమైనా వీడియో పెట్టినా నాకు ఏమైనా అన్నా నేను ఫస్ట్ వీడియో కాల్ చేస్తా, నార్మల్ కాల్ చేస్తా, వినకపోతే తోటోళ్ళతో మాట్లాడిస్తా, అట్లా వినకపోతే అప్పుడు నేను వీడియో అనేది పెడతా, అప్పుడు కూడా సంజాయించి వీడియో పెడతా ఫస్ట్, అది వినకుండా తర్వాత నా రివెంజ్ వీడియో అనేది ఉంటుంది. సో ఏంటంటే స్వాతికి కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే నేను, అండ్ దాంతోపాటు వైద్య సత్య కూడా చెప్పేది ఏంటంటే, ఫ్రెండ్స్ అన్నాక మనం ఏదైనా సీక్రెట్స్ ఉంటే ఫ్రెండ్స్తోనే షేర్ చేసుకుంటాం, ఇంట్లో వాళ్ళకి చెప్పని విషయాలు కూడా కొన్ని ఫ్రెండ్స్తోనే షేర్ చేసుకుంటాం. సో ఫ్రెండ్స్ అనేది మనసులోనే పెట్టుకోవాలి, బయట చెప్పొద్దు. కొన్ని ఇంట్లో చెప్పేటివి ఫ్రెండ్స్కి చెప్పుకుంటాం, మన బాడీలో సగం పార్ట్ మన ఫ్రెండ్ అనుకుని మనం అన్ని చెప్పుకున్నప్పుడు మన ఫ్రెండ్ ఏ గొడవలు వచ్చినా ఏ విరోధాలు వచ్చినా బయట చెప్పొద్దు. అట్లా ఏదైనా సరే తను కూడా చెప్పొద్దు, తిను కూడా చెప్పొద్దు, ఇద్దరు కూడా చెప్పొద్దు. ఫ్రెండ్స్కి వాల్యూ ఏముంది ఫ్రెండ్స్, ఇంకా చెప్పండి ఫ్రెండ్స్. ఇవాళ రేపు కలికాలం ఇది ఫ్రెండ్స్, అసలు ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోవద్దు. అసలు ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే ఏ సీక్రెట్ ఉన్నా మనలో మనమే దాచుకోవాలి, మన పిల్లలకి కానీ మన పేరెంట్స్కి కానీ మన ఫ్రెండ్స్కి కానీ, ఏదైనా మనం జాబ్ చేస్తే మన కూలిక్స్ అంటారు కదా వాళ్ళకి కానీ ఎవరికి చెప్పుకోవద్దు. టైం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇవాళ రేపు మీడియాలో చాలా ఉంటున్నారు, ఇవాళ రేపు ఇన్స్టాలు యూస్ చేస్తున్నారు, యూట్యూబ్లు యూస్ చేస్తున్నారు, కాబట్టి మన సీక్రెట్స్ మనతో మన దగ్గరికి నుంచి లాక్కొని టైం వచ్చినప్పుడు మనకు డైరెక్ట్గా మనతో మాట్లాడలేక యూట్యూబ్లలో ఇన్స్టాలో పెట్టేసి పరుగులు తీసేస్తున్నారు. అవి ప్రాణాలను మన ప్రాణాలు మనమే ఊరేసుకొని కాల్చుకొని బాయిలో దూకు చచ్చిపోయే దారి తీస్తున్నాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ చేస్తే జాగ్రత్తగా చేయండి, ఫ్రెండ్షిప్ చేస్తే, ఫ్రెండ్షిప్ ఉన్నంత మాత్రం ఏదో నా ప్రాణం కదా, నా దోస్తు కదా, నాకు చెప్పదు కదా, బయట చెప్పదు కదా, దాస్తుంది కదా అనుకోవద్దు. సిచ్యువేషన్స్ ఎట్లు వస్తాయంటే మనకు కూడా తెలియదు, ఇవాళ ఒకలా ఉన్నాడు రేపు ఒకలా అయిపోవచ్చు, సిచ్యువేషన్స్ ఏవి చెప్పిరావు. ఇవాళ రేపు అందరూ మీడియాలలో ఎక్కువగా ఇన్స్టాలో టచ్లో ఉంటున్నారు, యూట్యూబ్లో టచ్లో ఉంటున్నారు, కాబట్టి అన్నీ అందులో బయట పెట్టేస్తున్నారు అన్నమాట. నేనైతే చాలా సంవత్సరాల నుంచి కొన్ని ఫ్రెండ్స్ని అయితే మనం మర్చిపోయినా ఫ్రెండ్స్, యూట్యూబ్ నుంచి తెలిసిన ఫ్రెండ్స్ని కానీ నార్మల్గా బయట నాకు పరిచయమైన ఫ్రెండ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరు నాకు ఇద్దరు ముగ్గురు ద్రోహం జరిగినప్పటి నుంచి ఫ్రెండ్షిప్ అనేది నేను మానేసిన, జస్ట్ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, లేదు నచ్చకపోతే ఎంగ పోచాలను మాట్లాడుతుంది, నాకెంత బొక్క నా తన నేను వదిలేసుకుంటాను అనమాట. నేను ఫ్రెండ్స్కి కూడా పెద్ద సీక్రెట్స్ ఏం చెప్పుకోను, నాది నాకే ఉంటుంది నా మనసులోనే. సో మన పర్సనల్స్ ఎవరు చెప్పుకోవద్దు ఫ్రెండ్స్, దీన్ని బట్టి ఏంటంటే మన పర్సనల్స్ ఎవరు చెప్పుకోవద్దు. గొడవలు ఏమైనా వచ్చినా, చిన్న విరోధం వచ్చినా యూట్యూబ్లలో ఇన్స్టాలో చెప్పుకుంటారు. సో నా అయితే నేను ఎవరికి చెప్పుకోను, నా జోలి ఊరికైనా వస్తే మాత్రం నేను ఊరుకోను, ఎవరైనా సరే అది. సో అదనమాట ఫ్రెండ్స్, సత్య మధ్యలో స్వాతి నాయుడు మధ్యలో కొంచెం చిన్న విరోధాలు వస్తున్నాయి, ఆ విరోధాల మధ్యలో ఇంకో ఇద్దరు అమ్మాయిలు కూడా బాధపడుతున్నారు, ఆమెకు కూడా కొలాబరేషన్ పెట్టినందుకు
సత్య కొలాబరేషన్ పంపించాడంట. స్వాతిని తిట్టిన వీడియోకి ఇన్స్టా రీల్కి కొలాబ్ పెట్టాడంట ఇద్దరు అమ్మాయిలకి. ఆ ఇద్దరు అమ్మాయిలు వీడియోలు చూసుకోకుండా కొలాబ్ యాక్సెప్ట్ చేశారంట. సో తెలియకుండా ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, మీరు నన్ను తిడతా ఉంటే మీరు యాక్సెప్ట్ చేస్తారని స్వాతి నాయుడు వాళ్ళిద్దరిని కూడా యూట్యూబ్ వీడియోలో ఇన్స్టా వీడియోలో వాళ్ళిద్దరి గురించి ఏం పర్సనల్ విషయాలు కొన్ని చెప్పిందంట. సో అదనమాట, నాకు ఏమో స్వాతి నాయుడుది యూట్యూబ్ ఐడి దొరకట్లేదు, చూద్దామంటే ఇన్స్టా ఐడి అయితే తెలుసు, అందులో చెప్పింది నేను కూడా విన్నా. సో ఏంటంటే కొలాబరేషన్ పెట్టినందుకు మమ్మల్ని తిట్టింది అని చెప్పి వాళ్ళిద్దరు బాధపడుతున్నారు. సో మా టీంలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు, స్వాతి నాయుడు కూడా మా టీమే, సో ఇద్దరు అమ్మాయిలు కూడా మా టీమే కాబట్టి అందరు కొట్టుకొని తిట్టుకుంటా ఉంటే అందులో నేను కేక్ కట్ చేసుకోవడం అంత కరెక్ట్ కాదని చెప్పేసి నేను కూడా, నాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, డ్రెస్ కొనుక్కోలేదు అని ఒక వంక. కానీ కాకపోతే నాకేం బాధగా ఉంది ఏంటంటే, మన టీం వాళ్ళు ఇడిపోయి ఇట్లా ఒకరి మీద ఒకరు అనుకుంటా ఉంటే నేను మధ్యలో నేను కేక్ కట్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఎంత సత్య రమ్మన్నా సరే నాకు మంచిగా అనిపించట్లేదు, సిచ్యువేషన్ కరెక్ట్ కాదు, ఈ సిచ్యువేషన్ కేక్ కట్ చేసుకుని మనం హ్యాపీ ఎంజాయ్ చేసే సిచ్యువేషన్ కూడా కాదు ఇది. అందరు కలిసిమెలిసి ఉండి మనం కేక్ కట్ చేయకపోయినా నో ప్రాబ్లం ఫ్రెండ్స్, ఒక బిస్కెట్ తిన్నా ఒక పేస్ట్రీ తిన్నా మనకు చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అందరు గొడవలు చేసుకుంటా ఉంటే మనం కేక్ కట్ చేసుకుంటే మనకు ఏం హ్యాపీనెస్ ఉంటుంది చెప్పండి. సో నేను అదంతా ఆలోచించి వద్దు సత్య అని చెప్తే, సత్య పాపం వింటలేడు, రాను రా రా అన్నాడు. ఇందాక ఫోన్ చేసి ఇంటి దగ్గర ఉన్నాం రండి కేక్ కట్ చేద్దామన్నాడు. నేనేమో అప్పుడే లేచాను సత్య అది అన్నాను. మళ్ళీ కాసేపాక ఫోన్ చేసి నేను రెస్టారెంట్ దగ్గర ఉన్నాను రమ్మన్నాడు, అక్కడ కూడా వెళ్ళలేదు నేను బయట ఉన్నప్పుడు. సో అదనమాట ఫ్రెండ్స్, ఇప్పుడే ఇందాకనే వచ్చిన బయట నుంచి. సత్య మైండ్ సెట్ ఏంటంటే గొడవ అవుతుంది ఒకరి మీద ఒకరు చెప్పుకున్న తర్వాత మళ్ళీ వారు కలిసిపోతే కలిసిపోతాడు. ఆయనకి ఏంటంటే అందరితో కలిసిమెలిసి ఉండాలని, మళ్ళీ విరోధం రాగానే బయటకి అప్పుడే తీసేస్తాడు అంతా ఇట్లా ఇట్లా అనేసి. తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చారంటే ఆ కూల్ అయిపోతాడు. ఏంటో అసలు అర్థం కాబట్టి ఇది గొడవలు నాకైతే ఫ్రెండ్స్. అదనమాట స్వాతి నాయుడు కూడా మా టీమే, ఉషా లక్ష్మి కూడా మా అందరం, మేమందరం ఒకటే టీమే. టీం వాళ్ళు గొడవలు చేసుకుని అట్లా ఉంటే ఎవరికి అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయాలని. నాకు కూడా పెద్దగా, నేను ఎప్పుడు కూడా కేక్ కట్ చేసుకుని, లాస్ట్ ఇయర్ కూడా మా కొడుకు తీసుకొస్తే కేక్ కట్ చేసినని, నాకు కూడా కేక్లు కట్ చేసుకోవడం ఎంజాయ్ చేయడము అదేమి ఇష్టం ఉండదు. చిన్నపిల్లలకి ఏదో చేస్తాం మనం బర్త్డే అంటే, మనం గంగెద్దులు లేకుండా మనం ఏం చేసుకుంటాం ఫ్రెండ్స్ బర్త్డేలు చెప్పండి. పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. మనం ఇన్స్టాలో పెట్టుకోవడానికి అన్నట్టు సత్య కేక్ కట్ చేస్తాడనమాట. ఇన్స్టాలో అందరు పెట్టుకుంటారు కదా బాగుంటుంది సరదాగా అనేసి అట్లా. నేను కూడా అట్లా అనుకుని ఆహా సరేలే చేసుకుందాంలే అని అనుకున్నాం. కానీ గొడవలు అప్పటికే ఈ గొడవలన్నీ స్టార్ట్ అయిపోయి 2-3 డేస్ నుంచి. సో దేవుడి దయ వల్ల అంతా టీం అంతా ఒకటే అయిపోయి మంచిగా కలిసిపోయి మెలిసిపోయి ఉండాలని చెప్పేసి దేవుడితో కోరుకుంటున్నాను. నా బర్త్డే రోజు నేను అందరు కలిసిపోయి మంచిగా హ్యాపీగా హాయ్ హలో చెప్పుకోవాలి, ఈ గొడవలన్నీ ఆపేసి అని నేను అనుకుంటున్నా. మీరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్. చిన్న చిన్న విరోధాలతోనే పెద్దగా అయిపోతుంది అన్నమాట ఇష్యూ ఇది అది. సో ఎవరు కూడా మధ్యలో చెప్పడానికి లేదు ఫ్రెండ్స్. మళ్ళీ వాళ్ళు తల దూరుస్తున్నారు ఏంటి, వీళ్ళు తల దూరుస్తున్నారు ఏంటి అన్నట్టుగా మాట వస్తుంది. అందుకే కూడా నేను ఎందులో తల దూర్చట్లేదు. ఇటు స్వాతి సైడ్ కూడా నేను తల దూర్చట్లేదు, సత్య సైడ్ కూడా నేను తల దూర్చట్లేదు. ఎవరి వైపు కూడా నేను ఏది మాట్లాడట్లేదు. అందుకే ఎందుకంటే ఇద్దరు కూడా ఫ్రెండ్సే, ఇద్దరు కూడా రెండు కళ్ళు, ఏ కన్ను పొడుచుకున్న మనకి కదా నొప్పి. అందుకనేసి నేను ఈ స్వాతి సైడ్ కూడా ఏం చెప్పట్లేదు, సత్య సైడ్ కూడా ఏం చెప్పట్లేదు. గొడవలు అవే సాల్వ్ అయితే నేను సైలెంట్గా ఉన్నాను అన్నమాట. ఏది నువ్వు సపోర్ట్ చేయట్లేదా ఎవరికి అన్నట్టుగా మీరు అడగొచ్చు. సపోర్ట్ ఎవరికి కాదు, ఆమె తెలియని ఆమె కాదు, ఈయన తెలియనోడు కాదు, ఇద్దరు ఫ్రెండ్సే. కాకపోతే ఎవరికి సపోర్ట్ చేయలేను ఫ్రెండ్స్ ఓపెన్గా చెప్పాలంటే. సో ఫ్రెండ్స్ని చాలా జాగ్రత్తగా ఫ్రెండ్షిప్ చేయండి, కేర్ఫుల్గా ఫ్రెండ్స్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్షిప్ కూడా ఇవాళ పెట్టుందంటే అన్నీ మన అన్ని గుట్టు తీసుకొని వాళ్ళ గుట్టు మనకు ఏం చెప్పారు, మన గుట్టు మొత్తం లాగేసుకుంటారు. లాగేసుకుని టైం వచ్చినప్పుడు బయట పెడతారు ఫ్రెండ్స్. కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా వస్తాయంటే చచ్చిపోయే సిచ్యువేషన్స్ వచ్చేస్తే అలాంటి వీడియోస్ బయట పెడితే. సో అదనమాట ఫ్రెండ్స్, ఎవరి జీవితాల్లో నిజ జీవితాల్లో ఎవరు ఏం తప్పులు చేసుకున్నారో, వాళ్ళ బాటలు ఏం పడ్డారో, వాళ్ళ బతుకు తీరు కోసం పడి ఉంటారు. సో ఏ లేడీ గురించి అయినా చెప్తున్నా, ఇద్దరు లేడీ గురించి కానీ ఆ ఒక లేడీ గురించి అయినా, ఈ ముగ్గురు లేడీస్ గురించి, ఎవరు ఏ బతకడానికి ఎవరు హ్యాపీగా ఏది ఎంజాయ్ చేయడానికి చేసుకోరు. ఎవరు బతుకులు ఎవరు పోషించుకొని, ఇప్పుడు లక్ష్మి కానీ ఉషా కానీ స్వాతి నాయుడు కానీ ముగ్గురిని కలిపి చెప్తున్నా, ఏ సిచ్యువేషన్స్లో ఎవరు ఏం చేసుకున్నారో అట్లా బయట పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మన పరువు మనం తీసుకొని మళ్ళీ మనం కలిసిపోతే జనాల్లో ఊసినట్టుగా గలీజ్గా ఉంటుంది. నేను కూడా అందరికీ కూడా చెప్తున్నా, అర్థమైతే మంచిది. ఏంటంటే అందరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. అమ్మాయి లక్ష్మి చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది. నిన్న కూడా కళ్ళు తిరిగిపోయి పిఎస్ కాడ పడిపోయింది వీడియోలో. ఇందాక మీడియాలో వీడియో వచ్చి చూశాను నేను ఇప్పుడే. సో అదనమాట ఫ్రెండ్స్, ఎవరైనా ఫ్రెండ్షిప్ చేసి జాగ్రత్తగా చేయండి. అదనమాట ఏదైనా గొడవలు వస్తే కాల్స్, ఫోన్ నెంబర్స్ ఉంటే కాల్స్ చేసి మాట్లాడుకొని సరిదిద్దుకోండి. కాల్స్ కాకపోతే ఎదుటితో మాట్లాడించండి, అది కుదరకపోతే ఇంకొకరితో మాట్లాడించి అట్లా కుదరకపోతే అప్పుడు మీరు ఏం చేయాలో అది చేసుకోండి. కానీ ఫస్ట్ అయితే కాల్స్ చేసుకొని అయితే మాట్లాడుకొని అయితే మీరు స్టెప్ వేయండి. వీడియోస్ మాత్రం డైరెక్ట్గా పెట్టుకోకండి, అందరిలో పరువు పోయే తప్ప ఏమీ లేదు. మళ్ళీ మనం తర్వాత కలుసుకొని తిరిగితే గలీజ్గా ఉంటుంది అన్నమాట. సరేనా ఫ్రెండ్స్. సో నా బర్త్డే అయితే ఏం దుమ్దాంగా జరగట్లేదు ఫ్రెండ్స్. బట్టలు కూడా ఏం కొనుక్కోలేదు, ఇప్పుడే అంట్లు తోమేసిన. మా కిచెన్ అయితే ఇట్లా ఉంది, ఇప్పుడే రైస్ వండిన చూసారా.
రైస్ వండిన, ఇక్కడేమో చికెన్ కర్రీ తినేసాం, ఇంకా కొంచెం చికెన్ కర్రీ ఉంది. సో డ్రెస్ గ్రెస్ ఏమీ కొనలేదు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు అన్న? బహాజారు. నేను తెలుగులో అడిగితే హిందీలో బహాజారు అంట. సో అదనమాట ఫ్రెండ్స్, నా బర్త్డే అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్, నార్మలే. నా పిల్లల బర్త్డే అయితే నేను ధూమ్ధామ్ చేస్తాను, కానీ నాదేమైనా ఉంటే నేను అసలు ఏమి చేసుకోను ఫ్రెండ్స్. ఓపెన్గా చెప్పాలంటే నాది నాకేమంతగా చేసుకోబుద్ది కాదు. అదే అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అది. సో ఇంకేంటి ఫ్రెండ్స్, మంచి వీడియోతో రేపటి వీడియోతో కలుద్దాము. అదనమాట మన నిజ జీవితాలు కూడా చాలామంది ఫ్రెండ్స్తో ద్రోహాలు జరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్ అనేది నమ్మొద్దు. మనం ఏం ఫ్రెండ్స్ నమ్ముకొని మనం ఫ్రెండ్స్కి చెప్పుకుంటున్నాం, కానీ వాళ్ళే మనకు తాసుపాములాగా ఎందుకెళ్ళి మనం ఒకటి ఏం చెప్పరు. మన చాటగా మనతో హాయ్ హలో నువ్వే నా ప్రాణం, నువ్వేవే అవి ఇదివే ఇదివే అంటారు. వెనుకకించి మనకు ఎన్ని ఇట్లా పెడతారో మనకు కూడా తెలియదు. వెనుక అన్నీ పెట్టేసి పెంట పెట్టేస్తారు. మన ముందే మనతో ప్రాణంగా మనతో స్నేహంగా మనతో నా ఓ అసలు నా ఫ్రెండ్ నా కోసమే ఉంది, నేను దానికోసమే బతుకుతున్నాను అన్నట్టు అయిపోతుంది మన మైండ్ అంతా. అట్లా అయిపోతుంది. వాళ్ళ వెనుకకి చేసేది వాళ్ళు చేస్తారనమాట. అందరూ మనలాగా ఉండరు ఫ్రెండ్స్. నాలాగా మీరుండరు, మీరులాగా ఇంకోళ్ళరు, ఇంకొకరులాగా ఇంకొకళ్ళు అట్లా ఉండరు. అందుకే ఫ్రెండ్స్ డేంజర్ ఇవ్వాలి. రేపు ఫ్రెండ్స్ అనేది డేంజర్, FRINDS. ఫ్రెండ్స్ ఇస్ వెరీ డేంజరస్ స్పెల్లింగ్. ఓకే, వేలలో వందల్లో కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్, అది కూడా 1, 2, 3, 4 మెంబర్స్. వేలల్లో వందల్లో లక్షల్లో నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు గుడ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. మిగతా అంతా తూచు ఊచే అంతా. నమ్మొద్దు, ఎవ్వరిని నమ్మొద్దు. ఇవాళ రేపు ఏవి మాట్లాడాలో అదే మాట్లాడాలా, ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలా, ఏది మనం షేర్ చేసుకోవాలో అదే షేర్ చేసుకోవాలా. అంతే, నేను ఎవరికి షేర్ చేసుకున్నా ఏం షేర్ చేసుకున్నా ఏం నాది ఉంది ఉన్నట్టుగానే షేర్ చేసుకుంటా. నేనైతే ఓపెన్గా యూట్యూబ్లోనే పెట్టేస్తా. నా జోలికి అనవసరంగా వచ్చి నా గురించి ఏదైనా పిచ్చిగా వాగితే మాత్రం నా ఫైనల్ క్లైమాక్స్ ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. అందుకే నేను అన్యాయంగా ఎవరి జోలి మీదకి పోను, అన్యాయంగా నా జోలి మీదకి ఎవరైనా వస్తే ఊరుకోను. సో నా పాలసీ ఇది, నా చాయిస్ ఇది అన్నమాట. ఓకే నా ఫ్రెండ్స్, సో నా బర్త్డే అయితే సాఫీ సాఫీగా హ్యాపీగా నీట్గా అట్లా బర్త్డేలాగా లేదు, నార్మల్ డే ఇలానే ఉంది. పర్లేదు ఫ్రెండ్స్, బర్త్డేలో పుట్టినరోజు అంటే పుట్టినరోజు కేక్ కట్ చేసుకుంటేనే, కొత్త డ్రెస్ చేసుకుంటేనే అవుతుందా. మా పిల్లలు పుట్టినరోజు అప్పుడు మా పిల్లలకి డ్రెస్సులు వేసి మా పిల్లలకి కట్ చేస్తే అప్పుడే నా బర్త్డే అయిపోయినట్టు. ఓకే నా ఫ్రెండ్స్, సో అందరికీ అలా మర్చిపోయాం. నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయాలి. లైక్ చేయకపోతే మాత్రం నేను అలుగుతాను నా బర్త్డే రోజు. ఇదైనా గిఫ్ట్ ఇవ్వండి కనీసం, లైక్ అయినా కొట్టి కనీసం ప్లీజ్ ఫ్రెండ్స్. డాలీ సార్ నేనంటే వీడియోకి చాలామంది చాలా ఏమంటారు ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు, చాలా బాగా అనిపించింది. లైక్లో కూడా కొట్టారు, చాలా హాయి అనిపించింది. విష్ చేశారు చాలామంది, ఎంత హ్యాపీగా అనిపించింది, అంత హ్యాపీగా అనిపించింది విష్ చేశారు. ముఖ్యంగా చాలా హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్. నా బర్త్డేకి అందరు విష్ చేసిన వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అండ్ మీరు కూడా హ్యాపీగా ఉండాలి, నన్ను హ్యాపీగా ఉండాలి, బాగుండాలి అని చెప్పి చాలామంది కామెంట్స్ పెట్టారు. అందరికీ రిప్లై ఇచ్చారు, అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. టైం తీసి మరి నాకు విష్ చేశారు మనస్ఫూర్తిగా, థ్యాంక్ యూ సో మచ్. లైక్లు కొట్టామని చెప్పాను లాస్ట్ వీడియోకి, అన్నిటికీ లైక్లు కొట్టారు, అందరు కొట్టారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. నా వీడియో కానీ నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి. నా మాటలు నచ్చినట్టయితే ఇంకో మంచి వీడియోతో రేపటి వీడియోతో కలుద్దాం. ఓకేనా? మంచి మంచి వీడియోతో కలుద్దాం, మంచి యాక్టివ్ అయిన వీడియోస్, ఇట్లాంటి వీడియోతో కలుద్దాం. అర్థమైంది కదా? ఇట్లాంటి బడేల గురించి ఒక న్యూస్ ఉంది, రేపిస్తా. మంచి న్యూస్ ఉంది, రేపిస్తా. ఓకేనా? మంచి మసాలా అయిన న్యూస్ ఉంది, రేపటి వీడియోలో మీకు మొత్తం ఇచ్చేస్తాను. అంతవరకు బాయ్.